వీడియోలో నోబెల్ ప్రైజ్ ఈసారి ఫిజిక్స్లో ఎవరికి వచ్చింది అనే చూద్దాం. అయితే నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అనేది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ఏ పరిశోధన చేస్తే వచ్చింది అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఈసారి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ పిఆర్ అగోస్తీ, పెరెన్ క్రౌజ్, అనిల్ హ్యూలియర్ ఈ ముగ్గురికి వచ్చింది. పిఆర్ అగోస్తీ అమెరికాలోని ఒహామాలో ప్రొఫెసర్, పెరెన్ క్రౌజ్ జర్మనీలో ప్రొఫెసర్, అనిల్ హ్యూలియర్ స్వీడన్లో ప్రొఫెసర్. అయితే ఈ అనిల్ హ్యూలియర్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన 5వ మహిళ. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్ కదలికలను పరిశోధించినందుకు వీళ్లకు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. వీళ్ళ పరిశోధన ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే, పరమాణువుల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే అవి ఎలా తిరుగుతాయి? చాలా ఫాస్ట్గా తిరుగుతాయి. వాటి కదలిక చాలా ఫాస్ట్గా ఉంటుంది, కాబట్టి అప్పటికప్పుడు వాటిని పరిశోధించడం అసలు కుదరదు. కానీ ఈ ముగ్గురి పరిశోధన వల్ల అది సాధ్యమైంది. వీళ్ళు ఆటో సెకండ్స్ పాటు మాత్రమే మనుగడలో ఉండే కాంతి తరంగాలు సృష్టించారు. అంటే ఆటో సెకండ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఒక సెకండ్లోని 100 కోట్ల వంతు. అంటే విశ్వం ఏర్పడినప్పటి నుండి అనుకోండి, విశ్వం ఎప్పుడు ఏర్పడింది? కొన్ని వేల కోట్ల సంవత్సరాల కింద ఈ విశ్వం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన సెకండ్ల సంఖ్య ఒక సెకండ్లోని ఆటో సెకండ్తో సమానం. అంటే మనం ఊహించలేనంత వేగంగా ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ వెళ్తున్నప్పుడు ట్రైన్ ఫాస్ట్గానే వెళ్తున్నప్పుడు మామూలు కెమెరాతో ఫోటో తీస్తే వస్తుందా? క్లియర్గా రాదు. అదే హై షటర్ స్పీడ్ కెమెరాతో మాత్రం మంచి ఫోటో వస్తుంది. అదే టైప్లో ఈ ముగ్గురు చేసిన పరిశోధనల వల్ల ఎలక్ట్రాన్స్ను అస్పష్టంగానైనా చూడగలుగుతున్నారు. నోబెల్ కమిటీ కూడా వీళ్ళ పరిశోధనల గురించి ఏమంది అంటే, ఎలక్ట్రాన్ ప్రపంచం తలుపును తెరవడానికి వీళ్ళ పరిశోధన వల్ల వీలైంది అని తెలిపింది. అయితే ఇప్పుడు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఈ ముగ్గురికి వచ్చింది, పిఆర్ అగోస్తీ, పెరెన్ క్రౌజ్, అనిల్ హ్యూలియర్. ఈ అనిల్ హ్యూలియర్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన 5వ మహిళ. వీళ్ళు ఏ పరిశోధనలు చేశారు? పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్ కదలికలను పరిశోధించినందుకు గాను ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈ ముగ్గురికి. థ్యాంక్ యూ.